ಹೃದಯ ಶಾಂತಪಾವನಮಚಿತ್ಯ ವೈಭವಂ ತಂ ನರಂ ವಪುಷಿ ಕುಂಜರಂ ಮುಖೇ ಮನ್ಮಹೇ ಕಿಮಪಿ ತುಂದಿಲಂ ಮಹಃ ಶರಣಂ ಕರವಾಣಿ ಶರ್ಮದಂ ತೇ ಚರಣಂ ವಾಣಿ ಚರಾಚರೋಪಜೀವ್ಯಂ ಕರುಣಾಮತೃಣೈಕಟಾಕ್ಷಪಾದೈಃ ಕುರು ಮಾಂ ಅಂಬ ಕೃತಾರ್ಥ ಸಾರ್ಥವಾಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜವದನಾವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಃ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ವಿಮಲಪಟೀ ಕಮಲಕುಟೀ ಪುಸ್ತಕರುದ್ರಾಕ್ಷ ಶಸ್ತಹಸ್ತಕುಟೀ ಕಾಮಾಕ್ಷಿ ಪಕ್ಷ್ಮಲಕ್ಷಿ ಕಲಿತ ವಿಪಂಚಿ ವಿಭಾಸಿ ವೈರಿಂಚಿ ವಾಗರ್ಥಾವಿವ ಸಂಹೃತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಯಜ್ಞೇಶ ಅಚ್ಯುತ ಗೋವಿಂದ ಮಾಧವ ಅನಂತ ಕೇಶವ ಕೃಷ್ಣ ವಿಷ್ಣು ಋಷಿಕೇಶ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ ಶ್ರೀ ವಾಸುದೇವ ನಮೋಸ್ತುತೇ. ಹಂಸಾಯ ದಹರ ನಿಲಯಾಯ ನಿರೀಕ್ಷಕಾಯ ಕೃಷ್ಣಾಯ ಮೃಷ್ಟಯ ಸಸೇ ನಿರುಪಕ್ರಮಾಯ ಸತ್ಸಂಗ್ರಹಾಯ ಭವಪಾಂಥ ನಿಜಾಶ್ರಮಾಪ್ತೌ ಅಂತೇ ಪರಿಷ್ಟಗತಯೇ ಹರಯೇ ನಮಸ್ತೆ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ. ನಮಸ್ತುಭ್ಯಂ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ಧೀಮಹಿ ಪ್ರದ್ಯುಮ್ನಾಯ ಅನಿರುದ್ಧಾಯ ನಮಃ ಸಂಕರ್ಷಣಾಯ ಚ. ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಆಲಯದಲ್ಲೂ ಬೆರೆಸಿ ಅನುಗ್ರಹಿಸ್ತನ ದೇವತೆಗೆ ನಮಸ್ಕರಿಸ್ತು ಭಗವತ್ ಭಾಗವತ ಮಹಿಮೆಯನ್ನು ಈ ಸಭಾ ಸದಸ್ಯಕ್ಕೆ ಸಮನೀಯಂಗಾ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಣೆ ಚೇಸುಕುಂಟು. ಭಾಗವತ ಕಥಾ ಪ್ರವಚನ ಯಜ್ಞಂಲೋ నిన్నటి రోజున ధ్రువచరిత్ర ప్రారంభించుకున్నాం. ఉత్తానపాదు పుత్రుడైన ధ్రువుడు నారదుని ఉపదేశానుసారం తపస్సుకు సిద్ధమవుతూ ఉన్నాడు అన్న విషయం వరకు చెప్పుకున్నాం. నారదుడు చెప్తున్న మాట పరిచర్యా భగవతో యావత్య పూర్వసేవితాః తా మంత్రహృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్రమూర్తయే. ఇది నారదుని ఉపదేశ వాక్యాలు. పూర్వసేవితాః అంటే పూర్వ మహర్షులందరూ సేవించినటువంటి ఏ మార్గం ఉన్నదో ఆ పరిచర్య మార్గాన్ని నీకు ఇప్పుడు నేను బోధించాను. ఈశ్వర పరిచర్య. ఈ పరిచర్య మంత్రసహితంగా చేయి. మంత్ర హృదయేనేవా అంటే మంత్రమును హృదయముతో అనుసంధానం చేస్తూ అర్చన చేయి. ఎందుకంటే మంత్రానికి దేవతకి అభిన్నత్వము. అందుకే మంత్రముక్త అని మాట చెప్పారు ఇక్కడ. ఏ దేవతను మనం ఉపాసిస్తున్నామో ఏ మంత్రముతో ఉపాసిస్తున్నామో ఆ మంత్రానికి దేవతకి అభేదం కనుక మంత్రముక్తి అయిన స్వామిని మంత్ర హృదయంతో పరిచర్య చేయు.
అది ఎలా చేయాలంటే కాయేన మనసా వచసాచ మనోగతం పరిచర్యమానో భగవాన్ భక్తిమత్ పరిచర్య. ఇది ఆశ్రయ బుద్ధితో ఈ పరిచర్య చేసినట్లయితే అది త్రికరణాత్మకంగా చేయాలి. కాయేన మనస వచస మూడింటితో పరిచర్య చేయు. ఇది కేవలం ధర్మార్థ కామములు కోరే వారికి వాటిని ప్రసాదిస్తున్నది అలా కాకుండా వైరాగ్యం కలిగి కేవల శుద్ధమైన భక్తితో భగవంతుని యందు ప్రీతి కలిగిన వాడి ఇంద్రియ నిగ్రహంతో చేసినట్లయితే ముక్తి లభిస్తున్నది అన్నాడు. అంటే చేసే పరిచర్య ఒకటే, అది రెండు విధాలుగా బోధించారు ఇక్కడ. ఒకటి వైరాగ్యవంతుడై అంటే ఏ కోరిక లేకుండా కేవలం ప్రేమతో నిరంతర భావేన, నిరంతర భావము అంటే ఎడతగనటువంటి భావనతో స్వామిని సేవించినట్లయితే అది పదే తార్థ విముక్తయే, అది ముక్తినిస్తుంది. అలా కాకుండా అర్థకామాలు కోరుతూ చేసినట్లయితే అవి కూడా ఇస్తున్నది. కనుక మార్గం అదే, హృదయం బట్టి ఫలం లభిస్తున్నది. ఇది చెప్పి వెళ్ళాడు. ఎందుకంటే ప్రస్తుతం ఈయన ఒక కోరికతోనే సిద్ధపడ్డాడు కనుక అది కూడా ఇచ్చేది ఇదే. మళ్ళీ రేపు పొద్దున మోక్షం కావాలంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, దీంతోనే మళ్ళీ మోక్షం పొందవచ్చు అనే పద్ధతిని కూడా బోధించి ఇత్యుక్తస్థం పరిక్రమ్య, ఎప్పుడైతే ఈ విధంగా గురువుగారు చెప్పారో వెంటనే ధ్రువుడు ఆ గురువుకి ప్రదక్షిణ క్రమంలో నమస్కారం చేస్తున్నారు గురువుగారికి. అందుకే పరిక్రమ్య ప్రణమ్యత నృపార్థక, గురువు పట్ల ఎంత వినయాన్ని ప్రకటించాలో అంత వినయాన్ని ప్రకటించారు ధ్రువుడు. ఆ విధంగా నమస్కరించి యయో మధువనం పుణ్యం హరే చరణ చర్చితం, నారాయణ యొక్క పాదస్పర్శతో ధన్యమైనటువంటి ఆ మధువనానికి చేరుకుని ఆ తపోవనంలో సాధన చేసుకుంటూ ఉన్నాడు. ఈ సాధన ఎలా చేశారంటే కఠోరమైన సాధన చేశారు. ఎందుకంటే యోగులు కూడా చూడలేని పరమాత్మని కేవలం 5 నెలల్లో చూడగలిగాడు ధ్రువుడు. అందుకే ఆయన యొక్క చరిత్ర భాగవతంలో ఉన్నతమై మనకు కనబడుతున్నది. ఎందుకంటే 5 నెలల్లో భగవంతుని చూడటం అనేది సామాన్యమైన అంశం కాదు. ఆ సాధన ఎంత కఠోరంగా చేసుకుంటాడు. ఒకటి గురువు వల్ల ఆయన కలిగిన సంస్కారము, గురువాక్యంపై ఉన్న అఖండ విశ్వాసం, అఖండ శ్రద్ధ, అది ప్రధాన హేతు. ఏ సిద్ధికైనా ప్రథమంగా శ్రద్ధ హేతువు. చాలామంది సాధన చేస్తుంటారు కానీ సిద్ధి ఎందుకు పొందలేకపోతున్నారంటే వాళ్ళ అంతఃకరణలోనే దానిపై అఖండమైన శ్రద్ధ ఉండదు. కేవలం శ్రద్ధాలోపం చేతనే సిద్ధిలోపం ఏర్పడుతున్నది గ్రహించాలి. ఇతరు కేవలం శ్రద్ధాలు అయి తిన్నగా ఆ తపోవనంలో కూర్చుని సాధన చేస్తూ క్రమక్రమంగా గురువు ఎలా చెప్పాడో ఆ విధంగా అర్చిస్తూ 3 రోజులకు ఒకసారి కేవలం వెలగపళ్ళు మాత్రమే తీసుకుంటూ మొదటి మాసం అంతా సాధన చేశాడు. 1 మాసం. 2వ మాసంలో ద్వితీయంత తథా మాసం షష్ఠే షష్ఠే భగోదిని, 6 రోజులకు ఒకసారి ఎండిపోయినటువంటి ఆకులు గడ్డి మొదలైనవి తినేవారు. అంటే ఆహారానికి ఉపయోగమైన కొన్ని పత్రాలు, అలాంటి పత్రాలు మాత్రమే, అది కూడా 6 నెలలకు ఒకసారి 6 రోజులకు ఒకసారి తీసుకుంటూ 2 నెలలంతా సాధన చేశాడు. ఇక తృతీయం 3వ మాసంలో చేసిందంటే 9 రోజులకు ఒకసారి నీటిని మాత్రమే స్వీకరిస్తూ సాధన చేశాడు. ఇక 4వ మాసంలో వాయుభక్షణం అంటే గాలిని భోజనం చేస్తూ చేశాడు. గాలిని భోజనం చేయడం అంటే అది ఎప్పుడెట్లో దొరుకుతుందని కాదు. ఇక్కడ గాలిని భోజనం చేయడం అంటే ప్రాణాయామంతో శరీరాన్ని పోషించుకోగలిగే శక్తి. ఇటు ఇది ఎలా లభిస్తుందంటే ఆహార విసర్జన కూడా అఠాత్తుగా చేయరాదు. ప్రాణాయామాదుల ద్వారా శరీరంలో ప్రాణశక్తిని ఉద్దీపన చేసే ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియ చేసినప్పుడు ఆహార పరీక్ష లేకుండా శరీరానికి పుష్టి లభిస్తుంది. అది క్రమంగా ఈయన 3 మాసములు చేసిన తర్వాత 4వ మాసంలో వాయుభక్షో జితశ్వాస, వాయువుని ఆహారంగా తీసుకుంటూ శ్వాసను జయించగలిగాడు. ఎప్పుడైతే 5వ మాసం వచ్చిందో అప్పుడు మాసమంతా కూడా వాయువుని కుంభింపజేయగలిగాడు ఆయన. ఇది ఎలాంటి విద్యో చూడండి. అది 5వ మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ జాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణు రివాచల. ఆ మాసం ఎలా సాధన చేశాడంటే స్థాణు రివ ఒక రాతి వలె నిలబడి సాధన చేస్తున్నాడు. పైగా పదైకేన ఒక్క పాదంతో సాధన చేస్తున్నాడు. అది కూడా ఎదైక పాదేన సపార్థివాద్వక స్థస్థౌ తదంగుష్ఠ నిపీడితామహి. కేవలం తన యొక్క పాదం యొక్క బొటన వేలు మీద నిలబడ్డాడు ఆయన. కుడిపాదం యొక్క బొటన వేలు మీద నిలబడి ఎడమ పాదాన్ని కుడికాలు యొక్క మోకాలు వరకు తీసుకువచ్చి ఊర్ధ్వభాగుడై పరమాత్మని ధ్యానిస్తూ తపస్సు చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడంటే సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షీ కించనాపరం. సాధన ఎలా చేశాడో వర్ణిస్తున్నాడు. ఎలాంటి సాధనకి ఎలాంటి ఫలం లభించిందో తెలియాలి. ఇక్కడ కొందరు అంటుంటారు
ధ్రువుని అనుగ్రహించినట్టు నన్ను అనుగ్రహించు, ప్రహ్లాదుని కాపాడినట్టు నన్ను కాపాడు, శబరిని కృప చూసినట్టు నన్ను కృప చూడు అంటే వాళ్ళ భక్తులు ఇసుమంత కూడా లేని మనం వాళ్ళను చూసినట్టు నన్ను చూడు అనడానికి కూడా సాహసించకూడదు. ఎందుకంటే ఎటువంటి తపస్సు చేస్తున్నాడు ఇతన? సర్వతో మన ఆకృష్య మనస్సును అటు ఇటు చెదరనివ్వకుండా అన్ని వైపుల నుండి మనస్సుని తన లోపలికి లాగి అది హృదయంలో ఉన్న పరమాత్మ యందు నిలిపాడు. ఆ సమయంలో నాద్రాక్షి కించనాపరం ఏమీ చూడట్లేదు. ఇక్కడ సరిగ్గా విష్ణు పురాణం ధృవచరిత్ర చెప్తూ పశ్యన్నపి నపశ్యతి అని ఒక మాట ఉన్నది. ఇక్కడ చూస్తున్నాడు కానీ చూడట్లేదన్నారు. అంటే కళ్ళు మూసుకునే లేదండి. ఐదవ మాసం ఉత్తరుడు గారి స్థితి ఎలా ఉన్నదంటే కళ్ళు తెరిచే ఉన్నాడే. యోగదృష్టిలో ఆ స్థితి రావడం మహాకష్టం. దానికే అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంటారు. ఇక్కడ ఆ స్థితిలో కళ్ళు తెరిచి ఉన్నా బయట వస్తువులు ఏవి దృష్టిలోకి రావట్లేదు. ఇది సరిగ్గా మనకి త్రిపుర రహస్యంలో మాట వస్తుంది. నాకు ఇప్పుడు ఈ మధ్య కళ్ళు మూసుకుని భగవంతుడు కనబడుతున్నాడండి అంటాడు శిష్యుడు. వెంటనే గురువు అంటాడు, కళ్ళు తెరిస్తే కనబడట్లేదా అంటే నీ సాధన సంపూర్ణం కాదన్నాడు. ఆశ్చర్యం. ఇక్కడ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కూడా దృష్టి బాహ్య జగత్తుమే లేదు అతనికి. అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంటే ఇది అర్థం ఇక్కడ. కనుక కళ్ళు తెరిచుండడం ఆయన ధ్యానానికి అవరోధం కాదు. అది ఆ స్థితిని అర్థం చేసుకోవాలి. అందుకే నాద్రాక్షి కించనాపరం అనే మాటని విష్ణు పురాణ సాహిత్యం మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. అలా ఉన్నటువంటి వాడి తస్మిన్ అభిధ్యాయతి విశ్వమాత్మను ద్వారం నిరుధ్యాసుమనన్యయాధియా లోకా నిరుధ్వాస నిపీడితా భృశం సలోక బాలాశరణం వ్యయుర్హరి. ఇక్కడ ధ్రువుడి తపస్సు సాగుతున్నంతసేపు అనేక రకాల పరీక్షలు ఎదుర్కొన్నాడని కూడా విష్ణు పురాణం చెప్తున్నది. అది కేవలం తలంచుకుంటున్నా. ఎందుకంటే చూస్తూ ఉన్న పరీక్షలకి చలించలేదు, ఏ మనోవికారాలకు లోను కాలేదు. ఎందుకంటే బాహ్య విషయములు ఏవి ఆయన దృష్టిలోకి రావడం లేదు. ఆయన దృష్టంతా అంతర్గతమైన పరమాత్మ రూపమునందే ఉన్నది. ఏ రూపాన్ని గురువు గారు వర్ణించారో అది ఆయనకి ధ్యేయముక్తి అయిపోయింది. ఇక్కడ గురువు చెప్తున్నంతసేపు వర్ణన తన సాధనలో అది ధ్యానం అయిపోయింది. అందుకే దేవతా రూపాన్ని వర్ణించేటప్పుడు డిస్క్రిప్షన్ వర్ణన అనుకోవద్దు, అది ధ్యానము అని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ రూపాన్ని మనసులో తలంచుకుంటూ లేదా దర్శిస్తూ ఉన్నటువంటి వాడు మహానుభావుడు. అప్పుడు లోకానికి ఒకనొక పీడ ఏర్పడింది ఇది తపస్సు వల్ల అన్నారు. ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరమే. ఆయన తపస్సు చేస్తే లోకానికి పీడ ఏమిటండి? దీనికి కొంచెం సూచన ఇస్తూ ఉన్నాడు ఇక్కడ భాగవతకారుడు అర్థం చేసుకోవడానికి. సవైధియా యోగ విపాక తీవ్రయా హృత్పద్మ పోసే స్ఫురితం తడి ప్రభం. ఆయన లోపల ధ్యానిస్తున్నది ఎవరిని అంటే అభిధ్యాయని విశ్వమాత్మన. ఆయన ధ్యానిస్తున్నది వాసుదేవుడిని కదా. మంత్రం వాసుదేవ అంటే సర్వభూతముల యందు ప్రకాశించేటువంటి నారాయణుడు. అంటే ఎంతున్నాడు ఆయన? సమస్త విశ్వము ఆయన స్వరూపంగా ఉన్నది. కానీ సమస్త విశ్వరూపుడైన నారాయణుని తన హృదయంలో పెట్టుకుని ధ్యానిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తాదాత్మ్యం శరీరంతో కాకుండా ఆయనతో ఉన్నది. కనుక పరమాత్మతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడు కనుక ఇప్పుడు ఈయన విష్ణుమయుడైపోయాడు. అప్పుడు ఈయన దేహానికి కలిగిన బాధ అంతా కూడా విశ్వరూపుడైన స్వామిని హృదయంలో ధ్యానిస్తున్నది చేత అది విశ్వం అంతా వ్యాపించింది అయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అది విశేషమైన అంశం ఇక్కడ గమనించవలసింది. ఆ విధంగా భగవత్ తాదాత్మ్యం చేత ఏర్పడిన పరిస్థితి. అప్పుడు దేవతలందరూ వెళ్ళి నారాయణకి ప్రార్థన చేశారు అనుగ్రహించవయ్యా అని. దీన్ని బట్టి గట్టిగా విష్ణువుని పట్టుకుంటే దేవతలు వెళ్ళేనో లాక్కొస్తారని అర్థమవుతుంది. మొత్తానికి వాళ్ళు ప్రార్థన విని నారాయణుడు ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడంటే ఇప్పటివరకు ఆయన కనబడట్లేదు, ఆయనకు ఆయన తప్ప ఏమీ కనబడట్లేదు. ఇప్పుడు ఎదురుగా కనబడ్డాడు. ఎలా కనబడుతున్నా అంటే తిరోహితం సహసైవోపలక్ష్య బహిస్థితం తదవస్థం తదర్శ. అప్పటి వరకు బయట చూపులు లేని ధ్రువుడు అప్పుడు బయట చూశాడు అన్నారు. ఎందుకంటే తన హృదయంలో ఎవడున్నాడో వాడే ఎదురుగా వచ్చేటప్పటికీ అప్పుడు తన నేత్రములు కూడా బాహ్యానికి వచ్చాయని ఎంత అందమైన వర్ణన చేశారో చూడండి ఇక్కడ. అంటే హృదయంలో ఎవరిని దర్శిస్తున్నాడో ఆయన ఇప్పుడు హృదయంలోంచి బయటకు వచ్చాడు. ఇక్కడ ఎక్కడో బయట నుంచి రాలేదు. ఆయన రాగానే అప్పుడు తన లోపలికి వెళ్ళిన చూపులు ఈయనకి బయటకు వచ్చాయి. పరమాత్మతో పాటు చూపులు బయటకు వచ్చాయి. అప్పుడు స్వామిని కనులారా దర్శిస్తున్నాడు. ఈ భౌతిక నేత్రాలతో దర్శించగలిగేటంతగా తపస్సు పండింది ఆయన. ఆ భౌతిక నేత్రాలకి ఆ దివ్యమూర్తిని చూడగలిగేటువంటి ఒకనొక దివ్యత్వము సిద్ధించింది. స్వామిని దర్శిస్తున్నాడు. ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని శంఖచక్ర గదాపద్మధారియై నీల మేఘశ్యాముడై కిరీట పీతాంబరాది అలంకృతాంగుడై ఉన్నటువంటి ఆ స్వామిని చూసిన వెంటనే ఉళ్ళంతా పులకించిపోయింది ఆయనకి. తద్దర్శనే నాగత సాధ్వసక్షితౌ అవందతాంగం వినమయ్య దండవత్ దృభ్యాం ప్రపశ్యన్ ప్రపిబన్ని వార్భక
చుంబన్ నివాస్యైన భుజైరివా శ్రీషత్. ఒక్కసారిగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు స్వామిని చూసిన వెంటనే. ఆ మహన్మూర్తిని చూడగానే నిలవలేక సాష్టాంగ నమస్కారం చేశాడు. అయితే సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు తల కిందకు వాలింది కనుక మూర్తి కనబడింది. వెంటనే తలెత్తి మూర్తిని చూశాడు. చూసిన వెంటనే నమస్కరించాలనిపిస్తుంది, ఇది చాలా చిక్కండి అని చూస్తే సాష్టాంగం చేయాలనిపిస్తుంది. సాష్టాంగ నమస్కారం చేస్తే చూడలేకపోతున్నాడు. ఇలా పలుమార్లు లేచి దండవత్ ప్రణామం చేశాడు. పైగా అలా చూస్తూ ఉండిపోయాడు కొంతసేపు స్వామివారిని. ఎలా ఉన్నదంటే తన చూపులతో స్వామిని తాగేస్తున్నాడా అన్నట్లు చూశాడు. ప్రపిబన్నివ అర్భక, చూపులతో తాగేస్తున్నట్టు. అదేవిధంగా తాను దగ్గరగా వెళ్ళి నారాయణుని యొక్క బాహువులు ఆ కపోలములు ముద్దాడుతున్నట్లుగా చూశాడు. అంటే భావనాత్మకంగా ఆ మూర్తివంతిని ఆలింగనం చేసుకుని ముద్దాడుతున్నట్టుగా చూస్తూ ఒకనొక స్తబ్ధీభావంతో నిలబడిపోయాడు. ఆ నిలబడినటువంటి అతన్ని చూసి స్వామి మందహాసం చేస్తున్నాడు. పైగా అటువంటి పరమాత్మను చూసిన వెంటనే ఏదో స్తోత్రం చేయాలని మనస్సులోంచి భావం కలుగుతుంది, కానీ స్తోత్రం చేయడానికి అది అందట్లేదు. అంటే వాక్కు పరాదికి రాగిపోయింది, ఇంకా పశ్చిమ మధ్యమ వైఖరిలోకి రావట్లేదు. అది రావాలి అంటే అది అనుగ్రహం ఉండవలసిందే. ఎందుకంటే పరమాత్మను చూసేట స్తుతి చేయాలి అంటే వేదాది శాస్త్రములకే సాధ్యమవుతుంది, కానీ ఇతరులకు సాధ్యమవుతుందా? అంతేకాదు, ఎన్ని తెలిసిన వాడికైనా అనుభూతి తీవ్రత వచ్చినా మాట రాదు. ఇప్పుడు రెండు పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఒకటి వేదాది శాస్త్ర విజ్ఞానమా, అవి మాత్రమే స్తుతించగలిగే పరమాత్మని సామాన్యులు స్తుతించగలరా? రెండు, మాట కందని ఆనందానుభూతిలోకి మాట రాదు. అది పరిశీలించాడు పరమాత్మ. కేవలం కనుల నుంచి అశ్రువులు రాల్చుతూ చూస్తూ దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆనందాశ్రువులతో పులకితాంగుడై స్వామిని స్తుతించాలనేటువంటి వేదన కూడా కలిసి నిలబడేటువంటి పిల్లవాడిని స్వామి దయతో చూస్తూ జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థిత, అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకి ధ్రువుడి హృదయం కూడా అర్థమైందిట. అంత చక్కగా మాట చెప్పారు చూడండి ఇక్కడ. సర్వస్య చాహం హృదిసన్నిష్ట అని భగవద్గీతలో స్వామి చెప్పారు కదా. కృతాంజలి బ్రహ్మమయేన కంబునా పస్పశ్య బాలం కృపయా కపోలే. రెండు చేతులు దోయిలించి స్వామిని చూస్తూ నిలబడిపోయినటువంటి ఆ పిల్లవాడి బుగ్గపైన నారాయణుడు తన శంఖాన్ని తాకించాడు. ఎలాంటివంటి కృతాంజలి, రెండు చేతులు దోయించి నిలబడేటువంటి పిల్లవాడు ఆయనకి బ్రహ్మమయేన కంబున. భాగవత భాష ఎంత గొప్పగా ఉంటుందో పరిశీలించండి. ఇక్కడ బ్రహ్మమయమైన శంఖముతో, అంటే శంఖం బ్రహ్మమయం. బ్రహ్మము అంటే శబ్ద బ్రహ్మము, వేదము, నాదము. ఆ శబ్ద బ్రహ్మమయమైన శంఖాన్ని దాకించాడు. ఎందుకంటే నారాయణ ఊపిరితో దివ్య శబ్దం పలకగలిగేటువంటి పాంచజన్యం తగలగానే వెంటనే ఆయనలోంచి దివ్య శబ్దం వెలికి వచ్చింది. అంటే నారాయణ శంఖస్పర్శతో ఒక అద్భుతమైన స్తోత్రాన్ని చేస్తున్నాడు ఇక్కడ. ఇది ధ్రువుడు చేసినటువంటి స్తోత్రం, చాలా అద్భుతమైనది. ఒకనొక సమయంలో విస్తారంగా చెప్పుకునే భాగ్యం ఏనాడో లభించింది, కానీ విస్తారంగా చెప్పుకునే అవకాశం మనకి ఇప్పుడు లేదు. 12 శ్లోకాలు ఇవి సరిగ్గా అచ్చంగా ఆయనకి ఏ మంత్రం వచ్చిందో, ఆ మంత్రం ఎన్ని అక్షరాలతో ఉందో అన్ని శ్లోకాలు వచ్చేస్తుంది. వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర స్వరూపంగానే ఈ 12 శ్లోకాలు ఉన్నాయి. ఈ 12 శ్లోకాలు పారాయణ యోగ్యమైనవి. ఇందులో ఏ ఒక్కటైనా చాలు అనిపించేటట్టే ప్రతి శ్లోకం ఉంటుంది. దీనికి భాష్యం రాస్తూ శ్రీధరాచార్యుల వారు ఒక మాట అన్నారు. ద్వాదశాదిత్య సంకాశై శ్లోకై అస్తౌ ధరి ధ్రువ అన్నారు ఇక్కడ శ్రీధరాచార్య వారు చెప్పిన మాట. ఇక్కడ ద్వాదశాదిత్య సంకాశై శ్లోకై, ఈ 12 శ్లోకాలు ఎలాంటివంటే ద్వాదశాదిత్యుల వంటి శ్లోకములు అన్నారు శ్రీధరాచార్య వారు. ఎంత గొప్ప మాట చెప్పారు అండి. ఆ మహానుభావుడికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలుస్తుంది. ఒక్కొక్క శ్లోకం ఒక ఆదిత్య మండలంలాగా, మొత్తం 12 ఆదిత్య మండలాల్లో ఉన్నాయి శ్లోకములు. అటువంటి మహిమాన్వితమైనటువంటి శ్లోకములు. దేనికదే పరిపూర్ణమైన మొట్టమొదటి ఒక్క శ్లోకం చాలండి. ఆ శ్లోకమైన గట్టిగా మనం రోజు ప్రార్థన చేసుకుంటే చాలు. అది భావనాస్ఫోరకంగా భావన ఉండాలి, దీని అర్థం చేసుకోవాలి. కొందరు అబ్బా జ్ఞానం మొదలెట్టారా అంటారు. జ్ఞానం ఏంటంటే అనుభూతి, ఇది అనుభూతి, అనుభూతి. భక్తిలో అనుభూతి ప్రధానం. భగవద్ అనుభవమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటో కాదు, భగవద్ అనుభూతిని జ్ఞానం అంటారు. అనుభూతిని చెప్తున్నాడు ఇక్కడ, ఒక సత్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఆ సత్యాన్ని తాను అనుభవంతో తెలుసుకుని చెప్తున్నాడు. మనకు సత్యం ఉంది కానీ అనుభవం లేదు. సత్యాన్ని అనుభవించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ సత్యాన్ని మనం కనీసం మాటల ద్వారానే తెలుసుకుందాం. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ
హస్త చరణ శ్రవణ వగాది ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. వాసుదేవ నామానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం. యహ అంత ప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవయతి. ఏ పరమాత్మ నాలోకి ప్రవేశించి, అంటే శంఖం తాకించేటువంటి అర్థం ఏంటి, శంఖము ద్వారా నారాయణ శక్తి లోపలికి ప్రవేశించింది. ఏ పరమాత్మ నాలో ప్రవేశించి నిద్రించిన నా వాక్కుని మేలుకొలుపుతున్నాడు, జీవింపజేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ అన్నారు. అంటే లోపల వాక్కుని ఆయన ప్రేరేపించి పలికిస్తున్నాడు. ఒక్క వాక్కునేనా, ఎన్నిటిని అంటే అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వక్ ఆది ప్రాణాన్. ఒక వాక్కును పలికిస్తున్నాడని ఇప్పుడు నాకు అనిపిస్తుంది, కానీ ఇంతవరకు నా వాక్కును పలికించింది ఆయనే. ఇది ప్రతివారం తెలుసుకోవాల్సింది. ఒక కేవలం ఈ దేహంలో ఒక మాట పలుకుతున్నామన్నా, ఒక చెవితో వినగలుగుతున్నామన్నా, కంటితో చూడగలుగుతున్నామన్నా, కాలితో నడవగలుగుతున్నామన్నా, హస్తంతో స్పర్శ చేయగలుగుతున్నామన్నా, దేనివల్ల చేయగలుగుతున్నాం ఇది ఆలోచించుకుంటున్నాడు. ఇక్కడ ఉంది కదా అని వాడుకుంటున్నాం, కానీ ఒక్కటి మనం తయారు చేసుకున్నామా? ప్రశ్నించండి, శాస్త్రాల దాకా వెళ్ళక్కర్లేదు, ఆలోచించండి. ఉన్నవి వాడుకుంటున్నాము అంటే ఇవి తమంత తాము వచ్చాయి. తమంత తాము వచ్చింటే ఎవరిచ్చాడు? ఇది గ్రహించవలసిన అంశం. అంటే నా లోపల చైతన్యముగా ఉన్నవాడు నా నోటిని పలికింపజేస్తున్నాడు, నా చెవిని వినిపింపజేస్తున్నాడు, నా కంటికి దక్షిణ శక్తినిచ్చాడు, నా కాలుని కదిలిస్తున్నాడు. అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వక్, త్వక్ అంటే చర్మం, ఆదీన్ ఇలా ఎంతని చెప్తాడు, సర్వేంద్రియములను చైతన్యముగా ఎవడు ప్రసరిస్తూ ఉన్నాడో ఆ ప్రసరించిన వాడు ఎక్కడున్నాడు? ఈ ఇంద్రియాన్ని కలిపేవి ప్రాణములైతే ప్రాణములని ఇంద్రియములను కూడా కలిపేవాడైనా, అందుకే ప్రాణం వీటిని కూడా కదిలిస్తూ ఉన్నటువంటి భగవతే పురుషాయ, ఆ పరమ పురుషుడైన భగవానుడికి నమస్కారం. అంటే ఇప్పుడు ధ్రువుడు చేసే నమస్కారం ఏ దేవుడిని ఉద్దేశించి, హిందూ దేవుడా ముస్లిం దేవుడా క్రైస్తవ దేవుడా? అర్థం తెలియనంత వరకు హిందూ మతం, అర్థం తెలిస్తే ప్రపంచానికి పనికొచ్చే ధర్మం, అంటే ప్రపంచానికి పనికొచ్చే ధర్మం పేరు హిందూ మతం, తెలిసింది కదా. భగవంతుడు అంటే ఏమిటో ఇంతకంటే ఇంకేం చెప్పగలం? అందుకు ఒక్కసారి స్వామి ముందు మనం నిలబడితే, నా నోటిని పలికించేవాడు, నా కాలుని కదిలించేవాడు, నా చేతికి స్పర్శనిచ్చినవాడు, నా చర్మాన్ని చైతన్యవంతం చేసిన వాడు అంటూ సర్వేంద్రియములకు చైతన్యం ఇస్తూ నా ప్రాణాలకు కూడా ప్రాణమైన వాడు, ప్రాణస్య ప్రాణ అయినటువంటి పరిపూర్ణుడైన పురుషులకు నమస్కారము. భగవతే పురుషాయ, భగవానుడైన పురుషులకు. ఇప్పుడు భగవతే శబ్దం వచ్చింది కనుక పురుషుడంటే పరిపూర్ణత్వా, పూర్ణత్వా పురుష, ఈ రెండు తీసుకోవాలి. అదేవిధంగా ఇన్ని పనులు చేయాలంటే ఆయన ఎక్కడుండాలి? కంటి చేతి చూపించాలి అన్నా, చెవి చేతి వినిపి ఎక్కడ కూర్చోవాలి? అయినా మనలోనే కదా, మనలో ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. హృదయం ఆయన కేంద్రం అని మనం చెప్పుకుంటున్నా, ధ్యాన కేంద్రం హృదయం. కానీ ఎక్కడున్నాడయ్యా అంటే తిర్యగుర్ధ మదశ్శాయి రస్మయ తస్య సంతత సంతాపైది సందేహ మహాపాద తలమస్తక, మొత్తం వ్యాపించి ఉన్నాడు కదా మహాభావుడు. అటువంటిప్పుడు ఆయన ఉన్నది ఎక్కడ? మన శరీర పురంలో. శరీర పురంలో శేతే ఇతి, శేతే అంటే ఉండువాడు, పురి శేతే ఇతి పురుష, శరీరం అనే పురమునందు ఉన్నవాడు గనక పురుషుడు, అది పురుషాయ. ఆయన భగవాన్, ఆయన భగవానుడయ్యా అన్నాడు. ఇప్పుడు మనం భగవాన్ శబ్దానికి అర్థం చెప్పుకుంటున్నాం. అసలు భాగవతం పేరు చెప్పినప్పుడే భగవాన్ అంటే ఏంటో చెప్పుకోవాల్సింది, కానీ ఒకేసారి అన్నప్రాసన నాడే ఆవకాయ పెడితే బాగుండదని ఆగి ఇప్పుడు చెప్పుకుందామండి. భగవాన్ ఎందుకు బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ బ్రహ్మమన్నా పరమాత్మ అన్నా భగవాన్ అన్నా ఒక్కటే. భగవాన్ శబ్దానికి అర్థం ఏంటంటే భగము కలవాడు భగవాను. భగమంటే ఏమిటంటే షడ్గుణైశ్వర్యమును కలవాడు. ఈ షడ్గుణాలు ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ. భగ శబ్దానికి ఇది అర్థం. అందుకే భాగవతం, భగవద్గీత, భగవాన్ శ్రీకృష్ణ అన్నప్పుడు ఇవన్నీ గుర్తురావాలండి. సమగ్ర అంటే సంపూర్ణముగా, ఆ సమగ్ర అనేది ఆరింటికి తగిలించాలి. అంటే ఆరు గుణాలు అనేది సమగ్రంగా ఉన్నాయి, సంపూర్ణముగా ఉన్నాయి. ఇది గ్రహించవలసిన అంశం. ఏమిటి అంటే ఐశ్వర్య, మొట్టమొదట ఉన్నది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు దశకం కాదు. కృష్ణుడు గుణాలు చెప్పేటప్పుడు భూమాత మాట అని గుర్తుపెట్టుకోండి.
ఈశ్వరస్య భావం, ఈశ్వరత్వము అంటే అన్నిటిపై అధికారము కలిగి ఉండుట, అధికారము కలిగి ఉండటే ఈశ్వరత్వం. దేని మీద అధికారం ఉంది ఆయనకి? దేని మీద లేదు. సృష్టిలో ప్రతి దాని మీద ఆయనకి అధికారం, ఇంకెవ్వరికి లేదు. కనుక సర్వాధికార సంపన్నుడు. అంతేకాదు, శాసకత్వాత్ ఈశ్వర, శాసించేవాడు, సర్వ జగత్తుని తన అధీనంలో పెట్టుకుని శాసించేవాడు ఈశ్వరుడు. కనుకనే ఆయన ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వ భావం. అది సమగ్రముగా ఉన్నది. తర్వాత చెప్తున్నాడు ఐశ్వర్య సమగ్రస్య ధర్మస్య, ధర్మం, ధర్మము సంపూర్ణంగా ఉన్నది. ధర్మం అంటే పట్టి నడిపేది, ఇది అర్థం. ధారణ ధర్మమిత్యాహుతు, ధరించి నడిపేది ధర్మం. ఏది పట్టుకుంటే మనం బాగుపడి చక్కగా నడవగలమో దాని మీద ధర్మం. అయితే మనం నడవడానికి పనికొచ్చే ధర్మం ఒకటి ఉంది, కానీ ప్రపంచమంతా ఏ ధర్మం చేత నడుస్తున్నది? సూర్యుడు సకాలంలో రావడం, సకాలంలో అస్తమించడం, అది నియమమా కాదా చెప్పండి. ఇక్కడ ఎవరు ఏర్పరిచేది ధర్మాన్ని? విశ్వ నియమములు. ధర్మములు అన్నప్పుడు మరొక అర్థం విశ్వ నియమములు. విశ్వంలో పంచభూతాలు కొన్ని నియమాలు కట్టుబడి ఉన్నాయి. భీషాస్మాద్వాత పవనే భీషోదేతి సూర్య, ఉపనిషద్వాక్యములు. ఎవరి శాసనాన్ని అనుసరించి గాలి వీస్తున్నదో, సూర్యుడు ఉదయిస్తున్నాడో, అగ్ని జ్వలిస్తున్నదో, అంటే పంచభూతములు ప్రకృతి కూడా ఎవరి పెట్టిన నియమాలను అనుసరిస్తూ వెళ్తున్నాయో, ఎవరు వీటిని తన నియమాలతో నడుపుతున్నాడో, ఆ నియమముల పేర్లు ధర్మములు. ఈ ధర్మము సంపూర్ణంగా కలిగిన వాడు ఆయన. అందుకే యతో ధర్మాణి ధారయన్ అని వేదవాక్యం. ఎన్ని వేద ప్రమాణ వాక్యములు ఇక్కడ చెప్పబడుతున్నాయి, పరిశీలించాలి. కనుకనే ధర్మము సమగ్రంగా ఉంది. మూడు యశస్సు. యశస్సు అంటే సత్కర్మల వల్ల లభించినటువంటి కీర్తిని యశస్సు అంటారు. వాటిని 10 మంది పొగుడుతూ ఉంటారు. పరమాత్మ కీర్తి ఎలాంటిది అంటే వేదములు, దేవతలు, ఋషులు, మహాత్ములందరూ కీర్తిస్తున్న కీర్తి. యస్య నామ మహద్యశః, ఇది యజుర్వేదంలోని వాక్యం. కానీ యశస్సు అంటే సంపూర్ణంగా ఉన్నది. ఇప్పుడు ఎన్ని గుణాలయ్యే? మూడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస. శ్రియ, స్త్రీ ఉందయ్యా ఆయన దగ్గర అన్నారు. స్త్రీ అంటే అర్థం శోభ, కాంతి, తేజస్సు, ఇవన్నీ చెప్పుకోవాలి. సంపద అన్ని అవి ఆయన దగ్గర సంపూర్ణంగా ఉన్నాయి. శోభ, కాంతి, సౌందర్యము అవి ఆయన దగ్గర సమగ్రంగా ఉన్నాయి. ఆయన ఇస్తేనే సూర్యుడికి, చంద్రుడికి, ఇతర ధాతువులకి శోభ వస్తుంది. ఈ శోభ ఆయన దగ్గర సమగ్రంగా ఉన్నది. కనుకనే నాలుగవది శోభ. ఇక 5వది జ్ఞాన, 6వది వైరాగ్యం. సమగ్ర జ్ఞానం ఆయన దగ్గర ఉందండి. ఒక చిన్న విషయం తయారు చేయడానికే మనకు దాని జ్ఞానం ఉంటే కానీ మనం తయారు చేయడం. ఒక పుస్తకం రాయాలంటే రాయగలిగే జ్ఞానం ఉండాలి. వంట వండాలంటే వంట కలిగే జ్ఞానం ఉండాలి. మరి ప్రపంచం అంతా నడిపేవాడికి ప్రపంచ నిర్వహణ జ్ఞానం ఎంత ఉంటుంది? అది జ్ఞానం. ఇన్ని ఉంటూ కూడా వైరాగ్యం ఉంది. ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఇన్ని తయారు చేసేది కానీ వేటి మీద అని మోహం లేదు. అదే వైరాగ్యం. అది 6వ గుణం. ఈ 6 గుణాలు ఉన్నవాడిని భగవాన్ అనాలి. కనుక అటువంటి భగవానుడు నమస్కారము. ఈ 6 గుణాలు ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే, ఇంకెవరున్నారు? అందుకే బ్రహ్మేది పరమాత్మేది భగవానికి కచ్చతే అని చెప్తున్నారు ఇక్కడ.